తెలంగాణ నిజామాబాద్లో చంద్రబాబుకు మద్దతుగా ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన చేపట్టారు. నగరంలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి చంద్రబాబు నిర్దోషిగా బయటకు రావాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయం నుంచి నగరంలోని పలు వీధుల మీదుగా ద్విచక్ర వాహన ర్యాలీ సాగింది. ర్యాలీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీశైలం అందిస్తారు. నిజామాబాద్ నగరంలో తెరేప ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ద్విచక్ర వాహనాలతో నిజామాబాద్ నగరంలోని పలు వీధుల గుండా ర్యాలీ నిర్వహిస్తున్నారు. చంద్రబాబుకు మద్దతుగా ఈ ర్యాలీ చేపట్టారు. నిజామాబాద్ నగరంలోని సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు చేసినటువంటి తెదేప శ్రేణులు అక్కడి నుంచి ఉలాంగ్ చౌరస్తా మీదుగా రాజరాజ చౌరస్తా, అదేవిధంగా ఇందిరాగాంధీ చౌకు, అదేవిధంగా ఎన్టీఆర్ చౌరస్తా వద్ద కూడా ఈ ర్యాలీ కొనసాగనుంది. ఈ ర్యాలీలో తెదేప శ్రేణులందరూ కూడా పాల్గొంటున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు యాదవ్ గౌడ్ ఉన్నాడు. అడుగుదాం అసలు ఎందుకోసం ర్యాలీ చేస్తున్నారు? ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి దాంట్లో 371 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు తప్పేసి తిన్నాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆరోపించడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు తినాలనుకుంటే 1000 కోట్లు తినే అవకాశాలు ఉన్నా కానీ తను కాలేదనుకొని ప్రజలకు సేవ చేయడానికి ఆయన జీవితం అంకితం చేస్తున్నాడు. కాబట్టి 100000 కోట్ల అవినీతి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైలునుండి ఆయన ఏదైతే తప్పేసి జైలునుండో అదే ప్రకారం చంద్రబాబు నాయుడు కూడా ఉండాలని ఒక కుట్రపూరితంగా ఆయనను లోపడేయడం జరిగింది. ఇప్పటికైనా ఆయన ఈ రోజు కోర్టు కేసులో కడిగిన ముత్యంగా బయటకు వస్తాడని చెప్పేసి మేమందరం కూడా సాయిబాబాకు పూజ చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని బయటకు రావడం జరిగింది. మీరు ఏం డిమాండ్ చేస్తారు? చంద్రబాబు నాయుడు వెంటనే విడుదల చేయాలి, ఆయన మీద అక్రమంగా పెట్టినటువంటి కేసులన్నీ కూడా విత్డ్రా చేసుకోవాలి, జగన్ తన ప్రవర్తన మార్చుకోవాలి, అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి, కానీ ప్రతిపక్షాలను ఎలా అణగదొక్కాలనే ఒక దురుద్దేశాన్ని మాత్రం ఆయన చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నేను కోరుకునేది ఒకటే, ఆయుధం మీ చేతిలో ఉంది, ఓటు హక్కు మీ చేతిలో ఉంది, ఈసారి జగన్కి బుద్ధి చెప్పేలాగా మంచి ప్రభుత్వాన్ని, మంచి నాయకుడిని చంద్రబాబు నాయుడిని ఎన్నుకొని తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేసుకొని ప్రజలందరూ బాగోగులు కూడా జరగాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కమ్మ సంఘం తరఫున, తెలుగుదేశం తరఫున కూడా మేము ఆశిస్తున్నాము. చంద్రబాబు అరెస్ట్ ఎట్లా చూస్తారు? జగన్ గారు నిన్న నువ్వు మాట్లాడుతూ నేను మళ్ళా ముఖ్యమంత్రి అవుతాననుకున్నావు, ముఖ్యమంత్రి కాదు ఆ రాష్ట్రం లోపల నువ్వు స్వీపర్ కూడా కాలేవని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నా. మొత్తంగా చూసినట్లయితే తెదేప అదేవిధంగా కమ్మ సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో ర్యాలీ చేపడుతున్నారు. ఈ ర్యాలీలో భారీగా శ్రేణులు పాల్గొన్నాయి. చాలా రోజుల తర్వాత కూడా ఈ ర్యాలీ చేపడుతుండటంతో నిజామాబాద్ నగరంలో మళ్ళొకసారి తెదేప జెండాలను చూస్తున్నాము. ఎన్టీఆర్ బొమ్మలు అదేవిధంగా తెదేప జెండాలను ద్విచక్ర వాహనాలకు తగిలించుకొని ఈ ర్యాలీ చేపడుతున్నారు. ప్రధానంగా చంద్రబాబు అరెస్టును ఖండిస్తూనే ఆయన మద్దతుగా ఈ ర్యాలీ చేపడుతున్నామని చెప్పి తెదేప శ్రేణులు ఇప్పటికే వెల్లడించాయి. ఆయనను తక్షణం జైలు నుంచి విడుదల చేయాలని చెప్పి, ఆయన నిర్దోషిత్వాన్ని కోర్టే తేలుస్తుందని చెప్పి తెదేప శ్రేణులు పేర్కొంటున్నాయి. మొత్తంగా ఈ ర్యాలీ మాధవ్ నగర్ సాయిబాబా ఆలయం వద్ద ప్రారంభమైంది. ఇక్కడ నుంచి పులంగ్ చౌరస్తా మీదుగా రాజరాజేంద్ర చౌరస్తా నుంచి గాంధీ చౌక్, అదేవిధంగా ఎన్టీఆర్ చౌరస్తా వరకు కూడా ఈ ర్యాలీ కొనసాగుతుంది. అక్కడ ఎన్టీఆర్కు పూలమాల వేసి నివాళులర్పించి చంద్రబాబు సురక్షితంగా నిర్దోషిగా బయటకు రావాలని చెప్పి ఎన్టీఆర్కు విన్నవించన్నారు. ఇది ర్యాలీకి సంబంధించిన తాజా సమాచారం. కెమెరామెన్ మనోజ్తో శ్రీశైలం, ఈటీవీ న్యూస్, నిజామాబాద్.